జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈరోజు అంతకుముందు దుబ్బాక ఎన్నికలు రాష్ట్ర ముఖ చిత్రాన్ని రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాయి కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాలి ప్రజలు చాలా తెలివైనటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ వాతావరణం ఉండింది మనం గ్రహించలేకపోయాం రాజకీయ పార్టీలుగా మనం గ్రహించలేకపోయాం 17 సీట్లలో 8 సీట్లు అంటే ఒక సీటు వాళ్ళ యొక్క మిత్రులైనటువంటి మజ్లిస్ పార్టీ అయినప్పటికీ 8 సీట్లు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ముఖ్యమంత్రి కూతురు స్వయంగా మిత్రులు అరవింద్ గారి చేతిలో నిజామాబాద్ లో ఓడిపోవడం జరిగింది ముఖ్యమంత్రి బంధువు కరీంనగర్ లో మన రాష్ట్ర అధ్యక్షుడి చేతిలో ఓడిపోవడం జరిగింది ఆ రకంగా 8 సీట్లు 17 సీట్లలో 8 సీట్లు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది రాజన్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీని రక్షించేటువంటి అవకాశం ఎవరికి లేదు ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో రావాలని కోరుకుంటున్నాను కాబట్టి మనము దానికి సిద్ధంగా ఈ రోజు ప్రజల మధ్యకి వెళ్ళాలి జిల్లాల వారీగా అసెంబ్లీల వారీగా మనం పూర్తి స్థాయిలో రాజకీయ పోరాటాలకు ప్రజా పోరాటాలకు సిద్ధంగా అవాల్సినటువంటి అవసరం ఉంది అనేక రకాలుగా ఉద్యమాలను అణచివేసేటువంటి నిర్బంధాలు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి మన ఆదర్శం వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి పోరాటాలు చేస్తున్నారో ఆ పోరాట పందాలో అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేసినా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ దిశలో మనము జిల్లాల వారీగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ జిల్లాకా జిల్లాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా మనం పోరాటాలు కొనసాగించాలి ఇటీవల ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి ఈరోజు స్వర్గీయ వి రామారావు గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో తెలంగాణలో ఒకరు ఆంధ్రప్రదేశ్లో ఒకరు భారతీయ జనసంఘ వ్యవస్థాపకుల్లో ఒకరు హైదరాబాద్ నగరం నుంచి 5 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి వారి వర్ధంతి ఈరోజు 5వ వర్ధంతి ఈరోజు వారికి ముందుగా మన కార్యవర్గ సమావేశం తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను వారికి శ్రద్ధాంజలి అర్పిస్తా ఉన్నాను పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ అనేటువంటిది తెలంగాణలో ఆంధ్రలో ఉండేది విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం నుంచి పివి చలపతరావు గారు నిరంతరం కౌన్సిల్ రద్దయ్యేంత వరకు వారే గెలిచేవారు నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లా నుంచి పిడతల రంగారెడ్డి గారు కౌన్సిల్ రద్దయ్యేంత వరకు గెలిచారు మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు రాయలసీమ నుంచి డిఎస్పీ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి మొట్టమొదటి బీజేపీ అధ్యక్షులు 1980లో వారు నిరంతరము అక్కడి నుంచి జనసంఘ నుంచి గెలిచేటువంటి వారు మన హైదరాబాద్ నగరం నుంచి వి రామారావు గారు 5 సార్లు గెలిచారు మన వరంగల్ ప్రాంతం నుంచి డాక్టర్ రాజశేఖరరావు గెలిచారు అంతకుముందు రాజుగారు గెలిచారు పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి 3 స్థానాలలో 2 స్థానాలు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అనేకమైన మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి 2 స్థానాలు మనం గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మేధావులు అనేటువంటి వాళ్ళు విద్యావంతులు అనేటువంటి వాళ్ళు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పక్కన ఉన్నారు నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్నారు
కాబట్టి యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుని గత ఎన్నికల్లో కూడా కొద్ది తేడాతో మనం వరంగల్ నల్గొండ కమ్మం సీట్ ఓడిపోయాం గెలిచినటువంటి అభ్యర్థికి మెజారిటీ ఓట్లు కూడా రాలేదు డిక్లేర్డ్ ఎలక్టెడ్ గా ఆయన అయ్యాడు చాలా తక్కువ ఓట్లతో మనం ఓడిపోయాం హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి మన అభ్యర్థి రామచంద్రరావు గారు గత ఎన్నికల్లో గెలిచారు ఇప్పుడు రామచంద్రరావు గారిని మళ్ళీ గెలుపించుకోవడం ప్రేమేందర్ రెడ్డి గారు వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి వారి పోటీ చేస్తున్నారు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో జనరల్ గా కార్యకర్తలను అభ్యర్థులుగా మనం పెట్టుకుంటాం కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఇద్దరు కార్యకర్తలు గత అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం సిద్ధాంతం కోసం పోరాటాలు చేసి జైలుకి వెళ్ళినటువంటి కార్యకర్తలను ఈసారి కూడా మళ్ళీ అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించింది కాబట్టి వాళ్ళిద్దరిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రజలు మేధావులు అనేటువంటి వాళ్ళు ఈరోజు మరి స్వాగతం పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఒక్కొక్క ఎన్నికలు ఈరోజు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వరంగల్లో ఇటీవల నేను పర్యటించాను వరంగల్ నగర కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు మంత్రి శ్రీనివాస్ గారు ఇప్పుడే మన సంఘటన మంత్రి నివేదిక ఇచ్చారు పోలింగ్ బూత్ కమిటీలు గాని చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వరంగల్ గడ్డ అది ఊరుగల్ గడ్డ పోరు గడ్డ ఆ గడ్డ మీద ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది అక్కడ ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా మేయర్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వరంగల్ గెలవబోతున్నారని సందర్భంగా మనం చేస్తాం హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ దుర్మార్గం కారణంగా అధికార దుర్యోగం కారణంగా మనం మేయర్గా నిలబడలేకపోయాం ఇంకొక మనకు 10 15 రోజులు ఉండి న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపితే హైదరాబాద్ లో కూడా మేయర్ స్థానంలో మనం వచ్చేవాళ్ళం మజ్లిస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పొత్తులా గెలిచేవాళ్ళం కానీ ఈ రోజు మళ్ళీ మనకు అవకాశం మనకు వరంగల్లో వచ్చింది వరంగల్లో ఖచ్చితంగా ఈరోజు మేయర్గా గెలవాలి ఎందుకంటే ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేయడం జరిగింది అమృత్ పథకం అమలు చేస్తూ ఉన్నాం అద్భుతంగా వరంగల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 50% రింగ్ రోడ్డు పూర్తిగా 500 కోట్ల పైచలకు రూపాయలతో వరంగల్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 50% కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఖర్చు పెట్టి పూర్తి చేసిందని మనం చేస్తున్నాం 500 కోట్ల పైచలుకుతాం ఈరోజు నేను వెళ్ళినప్పుడు ఇటివల రైల్వే వ్యాగన్ ఓరాలింగ్ ఫ్యాక్టరీ 1000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఉంటాయి 3000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు ఉంటాయి 2016 లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకం దానికి 160 ఎకరాలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టుకుంటే 2016 నుంచి పెండింగ్ లో ఉండింది ఇటివల మనము రాష్ట్రంలోనేప్పుడు ఆ ఇష్యూ మీద వెళ్లి ఆ స్పాట్ వెళ్లి చూసి मुख्यमंत्री गारी राष्ट्र प्रभुत् अनेक रकल विज्ञप्ति चेसी केन्द्र रैलवे शाखा मंत्री तो राष्ट्र प्रभुत् चीफ सेक्रेटरी तो वील तो अधिकार तो चर्चा तरवा भारतीय जनता पार्टी साधन विजय राष्ट्र प्रभुत्म भारतीय जनता पार्टी की तलावि 160 एकरा गत वार रोजल कम मरी इव जी मन आ रक స్మార్ట్ సిటీ నిదులు వరంగల్కు అదే విధంగా కరీంనగర్కు 192 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 500 మంజూరు చేసింది ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఒక రూపాయి ఇవ్వలే భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడంతో కేంద్ర ప్రభుత్వ నిదులు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాకపోతే బీజేపీ పోరాటం కారణంగా ఈ రోజు వరంగల్ లో స్మార్ట్ సిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి నిధులు మంజూరు చేసిన సందర్భంగా మనం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా వరంగల్ లో మరి హెరిటేజ్ సిటీ కింద కూడా అక్కడ వేయి స్తంభాల గుడి కోసం కావచ్చు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా నిధులు మంజూరు చేసింది
వీటన్నిటి కూడా మనం ప్రజల మధ్యలో చెప్పుకోవాలి. అదేవిధంగా నాగార్జునసాగర్ లో కూడా మార్పు వైపు ప్రయాణం జరుగుతా ఉంది. ఎన్నికలు ప్రకటించినప్పుడు పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి చూస్తే వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా నాగార్జునసాగర్ లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా పాతాల్సిన అవసరం ఉంది, బీజేపీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా మనమందరము ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి. దీనితో పాటు ఇంతకుముందు చర్చించుకున్నాం, సంస్థాగతంగా మనం పటిష్టం కావాలి, కొత్త వాళ్ళను చేర్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కొత్త వాళ్ళు చాలా మంది చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పారు, ఇప్పుడు ఎవరిని ఆపే అవకాశం మనకు లేదు, కానీ వారి యొక్క రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి మాత్రమే చూసి అక్కడ మనము కొత్త వాళ్ళని చేర్చుకోవాలి. చాలామంది ఈరోజు అధికార పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, చాలామంది రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. మనము వాళ్ళను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని చేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి, చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ చాలా క్లియర్గా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీ చాలా స్పష్టంగా మరి అధికారంలో రావాలి, బలపడాలని కోరుకుంటుంది. మనం ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర పార్టీ ఏ రకంగా జాతీయ అధ్యక్షులు స్వయంగా రావడం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్వయంగా రావడం. కాబట్టి తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము ఏ రకంగా ఆలోచన చేస్తుందో తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కుటుంబ పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయారు, పూర్తిగా అవినీతికి ఆలవాలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అసమర్థతతో పనిచేస్తూ ఉన్నది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు ప్రగతి భవన్ దాటడం లేదు. అది కరోనా సమయంలో చూశాము, వరద సమయంలో చూశాము, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల్లో చూశాము, రైతుల విషయంలో చూశాము, ఏ విషయంలో కూడా మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం కాదు, మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి దాని మీద మాట తప్పేటువంటి ముఖ్యమంత్రి, అబద్ధాలు ఆడేటువంటి ముఖ్యమంత్రి, నిలకడ లేనటువంటి ముఖ్యమంత్రి, నీతి లేనటువంటి ముఖ్యమంత్రి.